మనలో చాలా మందికి లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఫారెన్ కి వెళ్లి జాబ్ చేసి బాగా డబ్బులు సంపాదించి కుటుంబాన్ని కాపాడి లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వాలన్న ఆశ కలుగుంటుంది. బాగా చదివిన వాళ్ళు, మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఫారెన్ లో ఐటీ జాబ్స్ అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు బ్లూ కాలర్ జాబ్స్, అంటే తక్కువ స్కిల్ అవసరపడే జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్ అండ్ మేడ్, అంటే ఇంట్లో పనిచేసే జాబ్ వెతుకుతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి మేడ్ అవకాశమే మయన్మార్ కు చెందిన పియాంగ్ నగియా డాన్ అనే 27 ఏళ్ల యువతికి దొరికింది. ఈ జాబ్ ఆఫర్ ఇచ్చింది సింగపూర్ లో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన గాయత్రి మురుగన్ అనే ఒక ఆవిడ. ఓనర్ గాయత్రి పియాంగ్ కు ఈ జాబ్ లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పెడుతుంది. అదేంటంటే పియాంగ్ దగ్గర సెల్ ఫోన్ ఉండకూడదని, ఒక్క రోజు కూడా తను లీవ్ అడగకూడదని, వాళ్ళు ఏం ఫుడ్ పెడితే అది మాత్రమే తినాలని కండిషన్స్ పెడుతుంది. ఈ కండిషన్స్ కంతా పియాంగ్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పుకుంటుంది. ఎందుకంటే పియాంగ్ ఒక పేద కుటుంబంకి చెందిన యువతి. పియాంగ్ కు 3 ఏళ్ల వయసున్న ఒక కొడుకున్నాడు. అంతేకాదు తనపై ఆధారపడి ఉన్న తమ్ముడు చెల్లెలు కూడా ఉన్నారు. తన కుటుంబాన్ని ఎలాగైనా పేదరికం నుంచి కాపాడాలని, వాళ్ళందరికీ ఆదరగా నిలవాలని ఎన్నో ఆశలతో సింగపూర్ కు ఈ ఉద్యోగ అవకాశాన్ని స్వీకరించి సింగపూర్ కు బయలుదేరుతుంది. కానీ పియాంగ్ గాని పియాంగ్ కుటుంబ సభ్యులు గాని ఏమాత్రం ఊహించి ఉండరు పియాంగ్ ప్రాణాలతో తిరిగి రాదు. కేస్ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు నేను స్నేహ గండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. July 26, 2016 ఓనర్ గాయత్రి సింగపూర్ లోని ఒక లోకల్ క్లినిక్ లోని ఒక డాక్టర్ కి కాల్ చేసింది. ఆ ఫోన్ కాల్ లో ఆమె ఏం చెప్తుందంటే, వాళ్ళ ఇంట్లో పనిచేసే పనామ స్పృహ తప్పి కిచెన్ లో పడిపోయి ఉందని, వాళ్ళు లేపడానికి ఎంతో ప్రయత్నించినా ఆమె లేవలేదని డాక్టర్ ని వాళ్ళ ఇంటికి ఒకసారి రావాల్సిందిగా గాయత్రి కోరుతుంది. కానీ ఆ డాక్టర్ ఆ టైంలో బిజీగా ఉండడంతో ఏం చెప్తాడంటే, నాకు క్లినిక్ లో కొంచెం పని ఉంది, నేను వెంటనే రాలేను, మీరు చెప్పేది చూస్తే ఇది కొంచెం సీరియస్ కండిషన్ గా ఉంది, సో నా కోసం వెయిట్ చేయకుండా వెంటనే అంబులెన్స్ ని పిలిపించండి అని చెప్తాడు. దీనికి గాయత్రి ఏం సమాధానం చెప్తుందంటే, ఏం పర్వాలేదు డాక్టర్, ఇది అంత పెద్ద సీరియస్ కండిషన్ ఏమీ కాదు, మేము మీరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. డాక్టర్ తన పని ముగించుకుని సుమారు 2 గంటల తరువాత గాయత్రి ఇంటికి వెళ్తాడు. స్పృహ లేని ఆ పనామెను వాళ్ళు సోఫాలో పడుకుని పెట్టి ఉండడం గమనిస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ కి గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, ఆ డాక్టర్ కి ఈ అమ్మాయి ఆల్రెడీ తెలుసు. May 2016, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 నెలల క్రితం, గాయత్రి పియాంగ్ ను ఈ డాక్టర్ క్లినిక్ కి తీసుకెళ్లి ఉంటుంది. పియాంగ్ కు అప్పుడు జలుబు, జ్వరం, కాళ్ళలో వాపు ఉండడంతో గాయత్రి పియాంగ్ ను ఇదే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఉంటుంది. అప్పుడు డాక్టర్ పియాంగ్ ముఖంలో చాలా గాయాలు ఉండడం గమనిస్తాడు. అప్పుడు ఓనర్ గాయత్రిని ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు గాయత్రి ఏం చెప్పిందంటే, ఆ పనమ్మాయికి సరిగ్గా నడవడం కూడా రాదని, పదే పదే కింద పడిపోతూ ఉండడం వల్ల ఇలాంటి గాయాలు ఏర్పడ్డాయని చెబుతుంది. ఆ తర్వాత డాక్టర్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ పియాంగ్ కున్న కాల్లో వాపు చాలా కాంప్లికేటెడ్ గా ఉందని, దానికోసం కొన్ని టెస్ట్స్ ఎత్తుకోవాల్సిందిగా డాక్టర్ చెప్తాడు. కానీ గాయత్రి పియాంగ్ ను ఆ తర్వాత మళ్లీ ఎప్పుడో డాక్టర్ దగ్గరికి తీసుకురాలేదు. పియాంగ్ ను అలా 2 నెలల క్రితం తన క్లినిక్ లో చూసిన డాక్టర్ ఆ తర్వాత ఇప్పుడు సోఫాలో దీనస్థితిలో పడి ఉండడాన్ని చూస్తాడు. ఆమెని దగ్గరగా పరిశీలించి ఆమెపై కొన్ని టెస్ట్స్ చేసిన డాక్టర్ ఆమె చనిపోయి ఉందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. అప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఒకరు గాయత్రి మురుగన్, మరొకరు గాయత్రి తల్లి ప్రేమ. పియాంగ్ చనిపోయిందన్న విషయం విన్న వాళ్ళు ఇద్దరు షాక్ గురవుతారు. వాళ్ళు డాక్టర్ కి చెప్పిన విషయం ఏంటంటే, మీరు వచ్చే కొంత సమయం ముందు కూడా ఈమెలో కదలికలు ఉన్నాయి డాక్టర్, ఇంకొకసారి చెక్ చేసి చూడండి అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ ఆమె ఒంటి నిండు గాయాలున్నాయి, మీరు ఆమెను కొట్టారా అని అడుగుతాడు. లేదు డాక్టర్, ఆ అమ్మాయి పదే పదే కింద పడిపోతూ ఉంటుంది, దానివల్ల ఏర్పడిన గాయాలే ఇవి అని గాయత్రి చెబుతుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది, సో నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతే నేను ఇక్కడి నుంచి బయలుదేరతానని డాక్టర్ చెప్పి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి పారామెడిక్స్ టీమ్ తో చేరుకుంటారు. పారామెడిక్స్ టీమ్ పియాంగ్ ను చెక్ చేసి ఆమె చనిపోయిన విషయం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తుంది. పోలీస్ గాయత్రిని ఎంక్వైరీ చేయడం ఆరంభిస్తారు. గాయత్రిని వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, డాక్టర్ చెప్పిన వెంటనే అంబులెన్స్ ని ఎందుకు పిలిపించలేదు అని అడుగుతారు. అందుకు గాయత్రి ఏం సమాధానం చెప్తుందంటే, పియాంగ్ వీక్ గా ఉండడం వల్ల స్పృహ తప్పి పడిపోయి ఉంటుందని, కానీ ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని తను ఊహించలేదని చెప్తుంది. వెంటనే పోలీస్ పియాంగ్ డెడ్ బాడీని అటాప్సీకి మూవ్ చేస్తారు. అటాప్సీ తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. అదేంటంటే, పియాంగ్ చనిపోయినప్పుడు ఆమె బాడీ వెయిట్ కేవలం 24 కేజీస్, 24 కిలోగ్రాములు మాత్రమే. అంతేకాదు ఆమె శరీరంపై దగ్గర దగ్గర 50 గాయాలు ఉండడం కనుగొన్నారు. అంతేకాదు ఈ అమ్మాయి గొంతులోని ఒక బోన్ కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అటాప్సీ రిపోర్ట్ లో ఈమె చనిపోవడానికి అఫీషియల్ కారణం ఏంటంటే హైపాక్సిక్ ఇసామిక్ ఎన్సెఫలోపతి,
అంటే బ్రెయిన్ కు ఆక్సిజన్ సప్లై చాలా తక్కువ ఉండడంతో ఈమె చనిపోయిందని నిర్ధారిస్తారు. ఈ రిపోర్ట్ మూలంగా పోలీసులకు అర్థమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయికి చాలా రోజులుగా సరైన ఆహారం లేకపోవడంతో ఆ అమ్మాయి శరీరంలో చాలా దెబ్బలు గాయాలు ఉండడంతో చనిపోయిందన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు. గాయత్రి హస్బెండ్ కవిన్ సెల్వం ఒక పోలీస్ ఆఫీసర్. గాయత్రి తల్లి ప్రేమ అండ్ గాయత్రి హస్బెండ్ కవిన్ సెల్వం ఈ ముగ్గురు పైన కేసు నమోదవుతుంది. అంతేకాదు కవిన్ సెల్వం ని పోలీస్ డ్యూటీస్ నుంచి సస్పెండ్ కూడా చేస్తారు. కవిన్ సెల్వం ఇంటిని పోలీసులు సెర్చ్ చేస్తారు. అప్పుడు పోలీసులకు ఒక అర్థమైన విషయం ఏంటంటే కవిన్ సెల్వం ఇంట్లో ఒక సీసీటీవీ సిస్టమ్ ఇన్స్టాల్ అయి ఉండిందని కానీ దాన్ని ఎవరో డిస్మాంటిల్ చేస్తున్నారన్న విషయాన్ని నోట్ చేస్తారు. అప్పుడు పోలీసులు సెల్వం ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఎక్కడా అని అడుగుతారు. అప్పుడు సెల్వం ఏం చెప్తారంటే ఒక సంవత్సరం ముందే ఈ సీసీటీవీ సిస్టమ్ ని ఫుల్ గా డిస్మాంటిల్ చేసినట్టు చెప్తాడు. కానీ ఆ తర్వాత పోలీసులు మళ్లీ సెర్చ్ చేసి ఆ సీసీటీవీ సిస్టమ్ ని సీసీటీవీ హార్డ్ డిస్క్ ని కనబెడతారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని మొత్తం గమనిస్తారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ మూలంగా గాయత్రి తల్లి ప్రేమ చేసిన చాలా క్రూరమైన విషయాలు బయటపడతాయి. పియాంగ్ పనిలో చేరిన కొన్ని రోజులకే గాయత్రికి పియాంగ్ నచ్చకుండా పోయింది. మొదల్లో పియాంగ్ ని చూసి గట్టిగా అరిచేది, కేకలు పెట్టేది. ఆ తర్వాత పియాంగ్ ని కొట్టడం కూడా ఆరంభించింది గాయత్రి. పియాంగ్ ని గోడకేసి బాదడం, కాళ్లతో మెదపడం లాంటివి కూడా చేసింది గాయత్రి. అండ్ దీనికి గాయత్రి తల్లి ప్రేమ కూడా సహకరించింది. పియాంగ్ కి చాలా తక్కువ ఆహారాన్ని ఇచ్చేది గాయత్రి. పియాంగ్ కేవలం 5 గంటలు మాత్రమే నిద్రపోయేలాగా కూడా గాయత్రి శాసించేది. పియాంగ్ ను ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారంటే పియాంగ్ స్నానం చేసేటప్పుడు టాయిలెట్ కు పోయేటప్పుడు కూడా ఆమె బాత్రూమ్ డోర్ ఓపెన్ లోనే పెట్టి ఉండాలని, ఆమె స్నానం చేసేటప్పుడు టాయిలెట్ కు వెళ్లేటప్పుడు గాయత్రి తల్లి ప్రేమ కూడా ఆమెని పరిశీలించేవాళ్ళని, పియాంగ్ ను జుట్టు పట్టుకుని లాగడం, కాళ్లతో తొక్కడం లాంటివి కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉన్నాయి. అంతేకాదు పియాంగ్ ని గాయత్రి ఒక రోజు ఐరన్ బాక్స్ తో దాడి చేయడం కూడా రికార్డ్ అయి ఉంది. ఇలాంటి సందర్భంలోనే జూలై 25, 2016 రాత్రి 11:30 గంటలకు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది ఏంటంటే పియాంగ్ మెల్లిగా నడుస్తూ వెళ్తుందని పియాంగ్ ను గాయత్రి కొడుతుంది. పియాంగ్ తడబడడంతో పియాంగ్ ని మళ్లీ డిటర్జెంట్ బాటిల్ తో కొట్టింది గాయత్రి. దాంతో పియాంగ్ కింద పడిపోవడంతో పియాంగ్ ని మళ్లీ లెయ్యమని చెప్పి మళ్లీ మళ్లీ కొడుతూనే ఉండింది. తన కడుపులో కాలుతో తన్నింది కూడా గాయత్రి. పియాంగ్ లేవలేని పరిస్థితికి చేరుకోవడంతో గాయత్రి తల్లి ప్రేమ ఇద్దరు చేరి బకెట్లుగా నీళ్లను ఆమె పైన కుమ్మరించారు. పియాంగ్ వల్ల కొంచెం కూడా కదలలేని పరిస్థితి. అప్పుడు పియాంగ్ ని కిచెన్ నుంచి బెడ్రూమ్ కి లాగుకుని వెళ్లి అక్కడ బెడ్రూమ్ లో ఉన్న ఒక కీలోని గ్రిల్ కి పియాంగ్ చేతుల్ని కట్టివేశారు. చాలా దీనస్థితికి జారిన పియాంగ్ అక్కడ వాళ్ళని ఏదన్నా ఆహారం ఇవ్వమని చెప్పి కోరింది. అందుకు గాయత్రి చెప్పిన బదులేంటంటే నువ్వు తినాల్సిన టైం అయిపోయింది, ఇప్పుడు నువ్వు నిద్రపోవాల్సిన టైం, నువ్వు తెల్లవారుజామున మళ్లీ 5 గంటలకంతా లేయాలి కదా, సో మర్యాదగా నిద్రపో అని చెప్పి పియాంగ్ ని అలాగే తడి బట్టలతోనే చేతులని ఆ గ్రిల్ కు కట్టేసి అలాగే వదిలేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు 5 గంటలకు గాయత్రి పియాంగ్ ని నిద్రలేపడానికి ట్రై చేస్తుంది. పియాంగ్ ని ఎంతగానో కదిలించి చూస్తుంది, కానీ పియాంగ్ లో ఎటువంటి కదలికలు లేకపోవడంతో భయాందోళనకు గురైన గాయత్రి వెంటనే వాళ్ళ అమ్మను పిలుస్తుంది. గాయత్రి వాళ్ళ అమ్మ ప్రేమ కూడా పియాంగ్ ని లేపడానికి ఎంతో ట్రై చేస్తుంది, బట్ పియాంగ్ లో ఎటువంటి కదలికలు ఉండదు. అప్పుడు కూడా పియాంగ్ కి సెరలాక్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇలాంటి దీనస్థితిలో కూడా పియాంగ్ కి కేవలం సెరలాక్ మాత్రమే ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేశారు. కానీ పియాంగ్ లో ఎటువంటి కదలికలు లేకపోవడంతో వాళ్ళు డాక్టర్ కి కాల్ చేస్తారు. డాక్టర్ అక్కడ రావడానికి 2 గంటల పైన అవుతుంది. ఆ సమయంలో పియాంగ్ పైన ఉన్న తడి బట్టలు తీసేసి నార్మల్ బట్టలు వేసి ఆమెను సోఫా పైన పండుకోబెడతారు. అప్పుడే కవిన్ సెల్వం ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ కెమెరాలంతా డిస్మాంటిల్ చేసేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి పియాంగ్ ని పరిశీలించి ఆమె చనిపోయింది అని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ షాక్ గురైనట్లు నటిస్తారు. ఈ కేసు కేవలం సీసీటీవీ ఫుటేజ్ మూలంగా ప్రొసీడ్ చేయబడింది. ఈ కేసు లో గాయత్రి తరపున డిఫెన్స్ లాయర్ ఏం చెప్పారంటే గాయత్రికి అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని, అందువల్ల ఆమెకు చాలా తక్కువ శిక్ష విధించవలసిందిగా డిఫెన్స్ లాయర్ జడ్జి ని కోరుతారు. ప్రాసిక్యూషన్ తరపున వాదన ఏంటంటే ఒక 27 ఏళ్ల అమ్మాయిని పస్తులు పెట్టి నరక హింసలు పెట్టి చంపేశారని, ఈమెకి ఓసీపీడీ ఉన్నా గానీ జీవిత ఖైదు ఈమెకి విధించవలసిందిగా ప్రాసిక్యూషన్ వాళ్ళు కోరుతారు. ఈ కేసులో గాయత్రి మీద జడ్జ్మెంట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. అంతేకాదు గాయత్రి హస్బెండ్ కవిన్ సెల్వం ఈ కేసులోని మర్డర్ లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని దాని వల్ల ఆయనకు కూడా శిక్ష తక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కేసు మూలంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి, మన దేశంలో పేదరికం వల్ల అధిక సంపాదన వెతుక్కుంటూ చాలా మంది పరాయి దేశాల్లో కూలీలుగా, ఇంట్లో పనిచేసే వాళ్ళుగా పనిచేస్తూ చాలా హింసలు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం చర్చించడం చాలా తక్కువగా జరుగుతుంది. అలాంటి వాళ్లకు ఈ కేసు ఒక అవగాహనగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ స్నేహ గండే సైనింగ్ ఆఫ్.